రాజన్యాలయ జాతర గ్రామంలో ఆలయ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి, యాత్రికులకు అసౌకర్యాన్ని కల్పిస్తున్న వారిని గుర్తించి ఆలయ సిబ్బందితో కలిసి అక్రమాలను తొలగించారు. వారు మాట్లాడుతూ, వీటి ద్వారా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా అవుతుందని, అంతేకాకుండా డ్రైనేజీలో నీటి సరఫరా లేక దుర్గంధం వెదజల్లుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పాటు కావద్దని ముందస్తుగా ఫుట్పాత్లపై నిర్మించిన దుకాణ సముదాయాలను తొలగిస్తున్నామన్నారు. లక్ష్మీ గణపతి టీటీడీ ధర్మశాలలో దాదాపుగా ఇక్కడ దేవస్థానానికి చెందిన 300 రూమ్లు ఉన్నాయి. 300 రూమ్లలో నిత్యము భక్తులు ఇక్కడికే వచ్చి అకామిడేషన్ తీసుకుంటారు. వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కూడా మేము ఇక్కడ టీటీడీ చోల్డ్రీ దగ్గర కల్పించాము. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ సమస్య కూడా అధికంగా ఉన్నది. తర్వాత ఈ యొక్క ఫుట్పాత్లన్నీ కూడా ఈ యొక్క తోపుడు బండి వాళ్ళు, తర్వాత చిన్న చిన్న టీలాలు వేసుకునే వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల 40 ఫీట్ల రోడ్డు ఒక 15 ఫీట్లకు మాత్రమే కుదించుకుపోవడం జరిగింది. ఆ కుదించుకపోవడం వల్ల ఎటువంటి వెహికల్ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రైనేజెస్ కూడా నీళ్లు పోలేని పరిస్థితి. ప్రతి డ్రైనేజ్ పైన కూడా ఇక్కడ మేము చెప్పిన దానికి అర్థం చేసుకొని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నది. కొంతమంది మాకు బతుకు తెరువు ఎట్లా అని చెప్పి కొంతమంది ప్రశ్నించగా, వాళ్ళని దేవస్థానం యొక్క చెందిన షాప్స్ ఇంకా వేరే దగ్గర మాకు అందుబాటులో ఉన్నాయి, ఆ షాప్స్లో లీజుకు పెట్టినప్పుడు మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్తే కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ యొక్క తోపుడు బండ్లు టేలాలన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క ఫుట్పాత్లు ఎవరు ఇంకా కాకపోయి చేయకుండా ఈ ఇంజనీరింగ్ సిబ్బందితోటి ఇప్పుడే చర్చించాము. అవి ఎలాగా నియంత్రించాలని చెప్పి వాళ్ళు దాన్ని కూడా ప్లాన్స్ తయారు చేస్తామన్నారు. ఆ యొక్క ప్లాన్స్ అయిన తర్వాత ఈ యొక్క ఫుట్పాత్లు ఇక్కడ నుంచి ఆకుపోయి కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. అదే డ్రైనేజ్ కూడా నిరంతరంగా ఆ ఒక మురుగునీరు ప్రవహించేటట్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాము.